హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడవ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ వన్ సెమిస్టర్ వన్లో నాలుగోది నాలుగో పాఠం శ్వాసక్రియ మరియు ప్రసరణ దీని గురించి దీంట్లో ఉన్న బిట్స్ గురించి చూద్దాం మీరు ఒకసారి పాఠాన్ని చదివితే రివిజన్ రివిజన్గా ఉపయోగపడుతుంది టెక్స్ట్ బుక్ అందుబాటులో లేకపోయినా సరే ఈ వీడియో మీకు సహకరిస్తుంది ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శ్వాసక్రియ అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియ ఉచ్ఛ్వాసం అనగా గాలిని లోపలికి తీసుకోవడం నిశ్వాసం అనగా గాలిని బయటకు పంపడం మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ తక్కువ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న ప్రక్రియ ఏది ఆక్సిజన్ తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ నిశ్వాసం అదే మనం తీసుకునే శ్వాసలు ఆక్సిజన్ ఎక్కువగా ఉందనుకో ఆక్సిజన్ ఎక్కువగా ఉందంటే మనం లోనకు పీల్స్తున్నట్టు లోనకు పీల్చేదాన్ని మనం ఏమంటాం ఉచ్ఛ్వాసం అంటాం బయటకు వదిలితే నిశ్వాసం అంటాం నిమిషానికి మనం ఎన్నిసార్లు శ్వాసిస్తాం పద్నాలుగు నుంచి ఇరవై సార్లు వ్యాయామం చేస్తే ఇరవై ఐదు సార్లు వరకు శ్వాసిస్తాం మన శ్వాసక్రియా వ్యవస్థలో భాగాలన్నీ ఆరు అవి నాసికా రంధ్రాలు నాసికా కుహరములు గ్రసని వాయునళము శ్వాసనాళములు నాసికా కుహరంలో మృదువుగా ఉండడానికి ఉన్న పొర శ్లేష్మ పొర నాసికా కుహరంలోకి దుమ్ము పరాగరేణువులు వంటివి ప్రవేశించకుండా ఆపేవి ఏమిటి నాసికా కుహరంలో ఉన్న వెంట్రుకలు ఆహారం మరియు వాయునాళాలకు ఉమ్మడి కుహరం ఏమిటి గ్రసని వాయునాళం యొక్క మొదటి భాగం ఏమిటి స్వరపేటిక ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది వాయునాళం యొక్క మొదటి భాగం ఏంటిదంటే స్వరపేటికే మన శ్వాస వ్యవస్థలో సి ఆకారపు రింగులు ఉన్న గొట్టము ఏమిటి సి ఆకారంలో రింగులు రింగులు రింగులుగా ఉండే గొట్టము వాయునాళం వాయునాళం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఏ విధంగా మారుతుంది వాయునాళం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగానే శ్వాసనాళాలుగా అవి ఇంకా వ్యాప్తి చెందడానికి వాయునాళికలుగా మారుతుంది మన శ్వాస వ్యవస్థలో కండరాలు లేని నిర్మాణం ఏమిటి ఊపిరితిత్తులు వాయునాళికలు ఎక్కడికి ప్రవేశిస్తాయి వాయు కుహరాల్లోకి ప్రవేశిస్తాయి మన కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కుడి కుడిది పెద్దది ఎడమది చిన్నది ఇక్కడ ఎందుకు కుడి ఊపిరితిత్తు పెద్దగా ఎడమ ఊపిరితిత్తు కొంచెం చిన్నగా ఉందంటే ఈ ఉరహ కుహరంలో గుండె కొంచెం ఎడమ వైపుకు వాలి ఉంది ఈ ఇక్కడ గుండె ఉండటం వల్ల ఇది కొంచెం చిన్నపోయింది ఇది పాటల్లోనే వచ్చింది శ్వాసించే ప్రక్రియలో పురుషులలో ప్రధాన పాత్ర వహించేది ఉదర వితానం శ్వాసించే ప్రక్రియలో స్త్రీలలో ప్రధాన పాత్ర వహించేది ఉరహ్ పంజరం మన శ్వాసక్రియలో పక్కటెముకలు యథాస్థానానికి చేరితే అక్కడ జరిగిన ప్రక్రియ నిశ్వాసము మన శ్వాసక్రియలో ఉదర వితానం కిందకు కదిలితే అక్కడ జరిగిన ప్రక్రియ ఉచ్ఛ్వాసం మానవ శరీరంలో నీటిపై తేలియాడే ఏకైక అవయవం ఊపిరితిత్తులు మన గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఇరవై ఒకటి శాతం కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం సున్నా పాయింట్ సున్నా 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 నాలుగు ఇదంతా ఉచ్ఛ్వాసంలోనే ఉచ్ఛ్వాస గాలిలో నత్రజని శాతం డెబ్భై ఎనిమిది శాతం ఉచ్వాస గాలిలో నీటి ఆవిరి శాతం సున్నా పాయింట్ తొంభై ఆరు శాతం అలాగే నిశ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణ శాతం పదిహేను శాతం నిశ్వాస గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం నాలుగు శాతం నిశ్వాస గాలిలో ఉన్న నత్రజని శాతం డెబ్బై ఎనిమిది శాతం నత్రజని మాత్రం మారల నిశ్వాసంలో ఆక్సిజన్ తగ్గింది ఉచ్ఛ్వాసంలో ఇరవై ఒకటి ఉంది నిశ్వాసంలో పదిహేను ఉంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగింది కార్బన్ డైఆక్సైడ్ను కనుగొన్న శాస్త్రవేత్తలు వాన్ హెల్మెట్ జోసెఫ్ బ్లాక్ ఆక్సిజన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు జోసెఫ్ ప్రిస్లీ మరియు లేవోయిజర్ గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఇజ్ ఈక్వల్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తి ఇది ఏ ప్రక్రియ శ్వాసక్రియ పొగాకులో ఉండే విష పదార్థం నికోటిన్ వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు వాయునాళ శ్వాసక్రియ అంటారు వాయునాళాల శ్వాసక్రియ జరిపే జీవులకు ఉదాహరణ బొద్దింక మిడత తేనెటీగ వాయునళ శ్వాసక్రియ వ్యవస్థలో శరీరానికి ఇరువైపులా ఉండే రంధ్రాలను ఏమని పిలుస్తారు స్పైరకిల్ కప్పలోని శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు చర్మం మొక్కల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు బ్రాంకియల్ లేదా జల శ్వాసక్రియ అంటారు మొప్పలు సారీ అండి మొక్కలు కాదు మొక్కలు మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను బ్రాంక్రియల్ లేదా జల శ్వాసక్రియ అంటారు చేపలలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి ఉపయోగపడే అవయవాలు మొప్పలు చేపల శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్ నీటిలో కరిగిన ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియ పుపూస శ్వాసక్రియ నీటిలో నివసిస్తూ కూడా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే జీవులు తిమింగళాలు డాల్ఫిన్లు సీళ్ళు మొక్కలలో లెంటి కణాలు ఎక్కడ ఉంటాయి కాండంపై ఉంటాయి శ్వాసించే ప్రక్రియలో మొక్క దేనిని పీల్చుకొని దేనిని విడుదల చేస్తుంది శ్వాసించే ప్రక్రియలో ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది అదే కిరణజన్య క్రియలో అయితే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది శ్వాసక్రియా ప్రక్రియలో ఏమి ఉత్పత్తి అవుతుంది శక్తి రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలు గుండె రక్తం రక్తనాళాలు రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తాన్ని పంపుచేసే ప్రధాన అవయవం గుండె గుండె పరిమాణం మన గుప్పెడంత గుండెలోని గదుల సంఖ్య నాలుగు గుండెలో పై పైన రెండు గదులు కర్ణికలు కింద రెండు గదులు జటరికలు గుండె చేసే లయబద్ధ సంకోచ వ్యాకోచాలను ఏమంటారు హృదయ స్పందన వైద్యులు మన హృదయ స్పందనను ఈ పరికరం ద్వారా వింటారు స్థెతస్కోప్ రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క విధి గ్లూకోజ్ రూపంలో ఉన్న జీర్ణమైన ఆహార పదార్థాలను మరియు ఆక్సిజన్ కణాలకు చేర్చటం అక్కడ నుంచి మలినాలను వ్యర్థాలను తీసుకొని రావటం మానవ శరీరంలో ఎన్ని రకాల రక్తనాళాలు ఉన్నాయి మూడు అవి దమనులు సిరలు రక్తకేశ నాలికలు అధిక ఆక్సిజన్ కలిగి ఉండి రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు సరఫరా చేసేవి దమనులు అధిక కార్బన్ డైఆక్సైడ్ను కలిగి ఉండి రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకు సరఫరా చేసేవి శిరలు దమనులు సిరలను అనుసంధానం చేసే శరీర భాగాలన్నింటికి రక్తాన్ని సరఫరా చేసేవి రక్త కేసే నాలికలు దమనులను సిరలను అనుసంధానం చేస్తే ఇవి రక్తంలోని ద్రవ భాగం ప్లాస్మా మానవ రక్తం వేటితో ఏర్పడుతుంది ప్లాస్మా మరియు రక్త కణాలు రక్త కణాలు ఎన్ని ఏవి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు తెల్ల రక్త కణాలు ఉపయోగం రోగ నిరోధక శక్తిని పెంచటము సూక్ష్మజీవులతో పోరాడి వాటి నుంచి మనకు రక్షణ కల్పించటం మానవ శరీరంలో రక్షణ దళం వలె పనిచేసేవి తెల్ల రక్త కణాలు రక్తం ఎర్రగా ఉండటానికి కారణం హిమోగ్లోబిన్ అనే వర్ణకం ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల వాహకంగా పనిచేస్తూ శ్వాసక్రియలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటి హిమోగ్లోబిన్ గాయాలెప్పుడు రక్తస్రావం అధికంగా జరగకుండా గాయాలైనప్పుడు రక్తస్రావం అధికంగా జరగకుండా రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది రక్త ఫలకికలు పదార్థాల రవాణా మరియు శరీరంలో యానకం వలె పనిచేసేది రక్తం కీటకాలలో రక్తం రంగు లేకుండా ఉండటానికి కారణం వర్ణకం లేకపోవడం ఏం వర్ణకం అంటే హిమోగ్లోబిన్ రక్తం తెలుపు రంగులో ఉన్న కీటకానికి ఉదాహరణ బొద్దింక నీలి రంగు రక్తం కలిగి ఉన్న జీవులు నత్త పేత రొయ్య జీవులలో శక్తి విడుదలకు ప్రధాన పాత్ర పోషించేది శ్వాసక్రియ జీవక్రియ ప్రసరణ వ్యవస్థ ఈ మూడు ఒకేసారి అత్యధిక జనాభాకు సంక్రమించే వ్యాధి దాన్ని ఏమంటారు ప్రపంచ మహమ్మారి అంటారు రోగ నిరోధక శక్తి అనగా తనలో ప్రవేశించిన క్రిములతో పోరాడే శక్తి కలిగి ఉండటం బ్యాక్టీరియా వ్యాధులకు ఉదాహరణ టైఫాయిడ్ కలరా క్షయ వైరస్ వ్యాధులకు ఉదాహరణ పోలియో హెచ్ఐవి జలుబు కోవిడ్ నైన్టీన్ ఈ వ్యాధులకు యాంటీబయాటిక్స్తో నయం చేయవచ్చు బ్యాక్టీరియా వ్యాధులను కరోనా వైరస్ ఒక సంక్రమిత వ్యాధి కరోనా వల్ల వీరు తీవ్ర ప్రభావం చూపబడ్డారు గుండె సంబంధ వ్యాధులు చక్కెర వ్యాధిగ్రస్తులు ఊపిరితిత్తుల వ్యాధుల కలవారు అలాగే వృద్ధులు వీరి మీదే అది తీవ్రమైన ప్రభావం చూపింది కోవిడ్ నైన్టీన్ ముఖ్యంగా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది వ్యక్తి తుమ్మినప్పుడు లేదా తగ్గినప్పుడు తుంపర్లు చీమిడి తుంపర్ల ద్వారా లాలాజల తుంపర్లు చీమిడి తుంపర్లు కోవిడ్ నైన్టీన్ వైరస్ పేరు ఎస్ఏఆర్ఎస్ సిఓవి టూ వైరస్కు మందులు లేవు నివారణ ఒకటే మార్గం కోవిడ్ ప్రోటోకాల్ ఏమిటి శానిటైజర్ మాస్క్ సామాజిక దూరం పాటించటం ఎస్ఎంఎస్ కోవిడ్ నైన్టీన్ నివారణ చర్యలు ఆవిరి పట్టడం పాలల్లో పసుపు కల్పం తాగటం వేడి ఆహారాన్ని తినడం పోషకాహారం తీసుకోవడం శ్వాస సంబంధ వ్యాయామాలు యోగా గోరువెచ్చటి నీటితో పుక్కిలించటం హఠాత్తుగా అనియంత్రంగా ఊపిరితిత్తుల నుంచి ముక్కు ద్వారా గాలిని బలవంతంగా బయటకు పంపడాన్ని ఏమంటారు తుమ్మడం మనం ఎందుకు తుమ్ముతాం నాసికా మార్గంలో జరిగే చికాకు దుమ్ము పొగ పుప్పొడి లేదా ఘాటు వాసనను పీల్చినప్పుడు మన ప్రమేయం లేకుండా నోరు పెద్దదిగా తెలిసి ఒక దీర్ఘమైన పెద్ద శ్వాసన తీసుకోవడాన్ని ఏమంటారు ఆవలింత మనం ఎందుకు ఆవలిస్తాం శ్వాసక్రియ రేటు నిదానించి మెదడుకు సరిపడినంత ఆక్సిజన్ లభించనప్పుడు శరీరంలో అకం అసంకల్పితంగా నోటిని తెరిచి పెద్ద దీర్ఘమైన శ్వాసను తీసుకోవడాన్ని ఏమంటారు ఆవలింత దగ్గు అనేది ఎప్పుడు జరుగుతుంది ఊపిరితిత్తులు సంకోచించినప్పుడు దగ్గు వలన ఉపయోగం ఊపిరితిత్తుల్లో జలుబు లేదా శ్వాస సంబంధ రుగ్మతల వల్ల చేరిన ఘన లేదా పాక్షిక ఘన వ్యర్థాలను బయటికి పంపడం ఆప్నియా అనగా పొలమారటం మనం ఏదైనా తినేటప్పుడు ఆహారం ఏ భాగంలో ఉన్నప్పుడు అసంకల్పితంగా పొలమారటం జరుగుతుంది ఆహారం గ్రసని భాగంలో ఉన్నప్పుడు గాయపడ్డ వ్యక్తికి వైద్యుని వద్దకు తీసుకువెళ్ళే లోపు అందించే తోడ్పాటును ఏమంటారు ప్రథమ చికిత్స శ్వాసక్రియ అను ప్రక్రియ దేనికి నిత్యం అవసరం జీవన మనుగడకు ఊపిరితిత్తులు మరియు చర్మంతో శ్వాసించగల జీవి కప్ప ఇటీవల వ్యాపించిన శ్వాస సంబంధ వ్యాధి కోవిడ్ నైన్టీన్ హిమోగ్లోబిన్ యొక్క వర్ణం ఎరుపు సున్నపు తేట దీనితో చర్య జరిపితే పాలవలే తెల్లగా మారును కార్బన్ డయాక్సైడ్ రెండు రెండుగా చీలే శ్వాస వ్యవస్థలోని భాగం వాయునాళం వానపాములోని శ్వాస అవయవం చర్మం ఇది శ్వాస శ్వాసక్రియ మరియు ప్రసన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్